సార్ చెప్పండి, ఏ ఊరు మీది? మాది శంకర్లింగ గుడిపాడు బలికరం మండలం అండి. ఏ నియోజకవర్గం? అద్దంగి నియోజకవర్గం. చెప్పండి, మీకు ఇప్పుడు గతంలో ఉన్న ఇన్ఛార్జిని అయితే తీసేశారు, కొత్త ఇన్ఛార్జి అనిమిరెడ్డి గారిని ఇచ్చారు, ఎలా ఉంది మీకు ఇక్కడ? మెయిన్గా మా గ్రామాలన్నీ కూడా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి గ్రామాలండి. ఇక్కడ నాయకత్వం బేస్ మీద వెళ్ళే కంటే కూడా ముఖ్యమంత్రి గారిని వాళ్ళకు ఉన్నటువంటి ప్రయోజనాన్ని బట్టి వెళ్ళేటువంటి జనమే ఎక్కువ. విమర్శలు, ప్రతీకారాలు ఇవన్నీ లేనటువంటి నియోజకవర్గం మాది. ప్రత్యేకించి మా బలికరం మండలం కూడా అందులో వెరీ వెరీ స్పెషల్. వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే, మేము రోజువారీ కూలి తెచ్చుకుంటున్నామా, మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడుస్తున్నాయా లేదా, మా పిల్లలు మా కుటుంబాలు ఏమన్నా పథకాలు ఉంటే, ఇప్పుడు ఇంటింటికి గ్రామ గ్రామాలు ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఉదయాన్నే ఒక 6 గంటలకు పనికెళ్లాల్సిన వాళ్ళ ఒక అరగంట ముందు ఆ వాలంటీర్కి చెప్పి ఆ కాగితాలు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పనులు చేసుకొని చాలా ప్రశాంతంగా వెళ్తూ ఉన్నారు. ఇవి మాత్రమే తెలుసు మా జనానికి. ఇక పార్టీ విషయాలు ఇవన్నీ అన్నారంటే అవన్నీ అనవసరం. అభివృద్ధికే మా ఓటు, సంక్షేమమే మాకు కావాలి. అభివృద్ధికి మీ ఓటు, సంక్షేమమే కావాలంటున్నారు. కానీ మరి ఇప్పుడు ఇక్కడ కొత్త ఇన్ఛార్జ్ ఏదైతే ఉన్నాడో అనిమిరెడ్డి గారు అనేది రేపు గెలవనప్పుడు మీకు మరి పని అనేది చేయాలి కదా? ఖచ్చితంగా మాకు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది, గెలుస్తాడనే అభిమానం కూడా ఉందండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చాం. గతంలో ఏ విధంగా ఉండేదంటే, అంటే మిగతా ఎమ్మెల్యేలు చేసినప్పుడు కానివ్వండి, పరిస్థితులు వాళ్ళు ఎవరన్నా కారుల్లోనో జీపుల్లోనో ఆయిల్ పోసో బిర్యానీ ప్యాకెట్ ఇస్తేనో వచ్చేవాళ్ళమే, అంటే ఆనాడు ఉన్న పరిస్థితులు. ఇప్పుడు స్వచ్ఛందంగా మాకు నెల నెలకి అకౌంట్లో ఆరోగ్యశ్రీలు కానీ డబ్బులు పడే విధానం కానీ వాటన్నిటి వల్ల స్వచ్ఛందంగా వచ్చాము మేము. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ప్రతి గ్రామ ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజలు అందరూ అంతే. మొన్న హనుమరెడ్డి గారు సింగనకొండలో వచ్చినటువంటి ఏర్పాట్లో కూడా ఎవరికి వాళ్ళని తెలుసుకొని మౌత్ డాక్ ద్వారా వచ్చాం. ఈరోజు కేవలం ప్రచారం ఇచ్చినారు కానీ మొన్న మాత్రం ఎవరికైనా స్వచ్ఛందంగా వచ్చామండి. మరి రవికుమార్ గారిని ఢీ కొంటాడంటావా హనుమరెడ్డి? అంటే సార్, ఇక్కడ జనరల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నాకు తెలిసిన మేరకు పార్టీలు ఇవన్నీ పక్కన పెట్టేసి జగన్ గారి బ్రాండే చూస్తున్నారండి జనం. ఖచ్చితంగా గెలుస్తాడని మా నమ్మకం అదేవిధంగా ఉంది, ఇదే అభిప్రాయం. జగన్ గారి బ్రాండ్ మీద అనిమిరెడ్డి గారు అయితే గెలుస్తారంట? ఖచ్చితంగా 100కి 100% గెలుస్తారనే విశ్వాసం ఉందండి మాకు. మేము కూడా అంతే అభిమానంతో ఉన్నాం, జనం కూడా భారీ మెజార్టీ దిశగా. ఎందుకంటే అనూహ్యంగా ఈయన ప్రకటించడం అయితేనేమి, ప్రజల్లో స్పందన కూడా అదేవిధంగా ఉంది. మీరు మీడియా కవరేజ్లో చూస్తున్నారు, జరుగుతుందని మేము ఆశిస్తున్నాం సార్. ఖచ్చితంగా గెలిపించి తీర్చుకుంటాం. ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల రుణాన్ని ఈ రూపంలో తిరిగి మేము చెల్లించదలుచుకున్నాం ముఖ్యమంత్రి గారి గిఫ్ట్గా.